పశ్చిమ గోదావరి జిల్లా కుక్కనూరు మండలం ఉప్పేరు పంచాయతీ రెడ్డిగూడెం గిరిజన గ్రామ సమీపంలో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో బల్లగుట్ట అడవుల్లో 1000 ఎకరాల విస్తీర్ణంలో ఇనుప ఖనిజ నిక్షేపాలున్నాయి. 1930 బ్రిటిష్ ప్రభుత్వంలో బల్లగుట్ట అటవీ ప్రాంతంలో ఇసుక ఖనిజం ఉన్నదని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి ఇనుప ఖనిజ రాళ్లను కూలీల ద్వారా కాకినాడ సముద్రం వద్దకు చేర్చి రవాణా చేసేవారు. ఈ నేపథ్యంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోగా రాష్ట్ర విభజన కంటే ముందు కొందరు వ్యక్తులు లారీల ద్వారా ఉప్పేరులో ఉన్న ఇనుప ఖనిజాన్ని గుట్లు చప్పుడు కాకుండా తరలించేవారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగి 5 సంవత్సరాల కాలం పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఏజెన్సీ గిరిజనులకు అటవీ హక్కుల చట్ట ప్రకారం అటవీలో ఉన్న సంపదను అనుభవించడానికి అధికారం ఉంటుందని గిరిజనులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రెడ్డిగూడెం బల్లగుట్ట అటవీలో ఉన్న 1000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఇనుప ఖనిజ నిక్షేపాలు ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం తరపున గిరిజన ప్రాంతాల్లో బల్లగుట్ట అడవి సమీపంలో ఉన్న ఇనుప ఖనిజాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కుక్కనూరు మండలంలో ఉన్న గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న గిరిపుత్రులకు ఉద్యోగాలు జీవన ఉపాధి కల్పించి ఆదుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. నా పేరు పూరం సంజీవరావు, రెడ్డిగూడెం గ్రామం, కుక్కనూరు మండలం. ఈరోజు రెడ్డిగూడెం గ్రామంలో మేము బల్లగుట్ట దగ్గర ఇక్కడ వచ్చున్నాం. ఈరోజు చూస్తే ఇక్కడ అటవీ సంపద ఇనుము కొన్ని వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ చూస్తే ఇది చాలా వేల కోట్ల ఆస్తి గల ఇనుప ఖనిజం ఇక్కడ అడవిలో ఉంది. ఇది కేవలం ఆదివాసులకు దక్కవలసిన ఇనుప ఖనిజం. దీని నిమిత్తం చాలామంది అధికారులు, ప్రైవేట్ కాంట్రాక్టర్